హలో వెల్కమ్ టు మీ ఎడ్యుకేషన్ యూట్యూబ్ ఛానల్ మీరు కనుక మా యూట్యూబ్ ఛానల్ చూడటం ఇదే ఫస్ట్ టైం అయితే కనుక డెఫినెట్గా అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ పక్కన ఉన్న బెల్ బమన్ కూడా యాక్టివేట్ చేసుకుని తర్వాత మీకు ఆల్ అనే ఆప్షన్ కూడా వస్తుంది అది కూడా అయితే సెలెక్ట్ చేసుకోండి అండ్ మా యూట్యూబ్ ఛానల్లో జాబ్ నోటిఫికేషన్ సంబంధించిన వివరాలు అయితే ఎప్పటికప్పుడు అయితే మేము పబ్లిష్ చేస్తూ ఉంటాం డెఫినెట్గా అయితే మీరు మా ఛానల్ అయితే డైలీ వాచ్ చేయడానికి ట్రై చేయండి అండ్ ఈరోజు మనకి తెలంగాణకు సంబంధించి కొన్ని ముఖ్యమైన విషయాలు అయితే మనకి న్యూస్లో పబ్లిష్ అవ్వడం జరిగాయి మెయిన్ న్యూస్ ఏంటంటే వయో పరిమితి పెంపు గురించి అయితే మనకి పబ్లిష్ ఇవ్వడం జరిగింది దాని గురించి అయితే వివరాలు ఈ విధంగా ఉన్నాయి కొత్త నియామకాలకు వయోపరిమితి పదేళ్ళు పెంపు అని చెప్పేసి ఇవ్వటం జరిగింది ఓసీలకు నలభై నాలుగు ఎస్సీ ఎస్టీ బీసీలకు నలభై తొమ్మిది దివ్యాంగులకు యాభై నాలుగు ఏళ్ళు అని చెప్పేసి ఇవ్వటం జరిగింది నెక్స్ట్ మనకి పోలీసు సహా యూనిఫామ్ సర్వీసులకు వర్తించదు అని వెళ్ళడి అండ్ రెండేళ్ల పాటు అమల్లో జీవో అని చెప్పేసి ఇవ్వటం జరిగింది ఉత్తర్వులు జారీ అని కూడా చెప్పేసి ఇవ్వడం జరిగింది యొక్క వివరాలు అయితే ఈ విధంగా ఉన్నాయి రాష్ట్రంలో కొత్త ఉద్యోగాల నియామకాల కోసం అభ్యర్థుల గరిష్ట వయో పరిమితిని పదేళ్ల పాటు పెంచుతూ తెలంగాణ ప్రభుత్వం శనివారం ఉత్తర్వులు జివో నెంబర్ ఫార్టీ టూను జారీ చేసింది శనివారం నుంచి రెండేళ్ల పాటు అంటే రెండు వేల ఇరవై నాలుగు మార్చి పంతొమ్మిది వరకు ఈ జీవో అమల్లో ఉంటుందని తెలిపింది జీవో ప్రకారం ప్రత్యక్ష నియామకాల కోసం అంటే డైరెక్ట్ రిక్రూట్మెంట్స్ కోసం ప్రస్తుతం ఓసీలకు ముప్పై నాలుగు ఏళ్ళు ఉన్న గరిష్ట వయోపరిమితి నలభై నాలుగు ఏళ్లకు పెరుగుతుందని పేర్కొంది మిగిలిన పోస్టులకు అంటే మిగిలిన కేటగిరీలైన ఎస్సీ ఎస్టీ బీసీలకు గరిష్ట వయోపరిమితి నలభై తొమ్మిది సంవత్సరాలకు దివ్యాంగులకు యాభై నాలుగు ఏళ్లకు పెరిగిందని తెలిపింది ఈ మేరకు రాష్ట్ర సబార్డినేట్ సేవా నిబంధనలను సవరిస్తున్నట్లు తెలిపింది అయితే పోలీసు ఆబ్కారీ అగ్నిమాపక జైళ్ళ అటవీ శాఖల వంటి యూనిఫామ్ సర్వీసులకు వయోపరిమితి పెంపు వర్తించదని స్పష్టం చేసింది రాష్ట్ర వ్యాప్తంగా నిరుద్యోగుల నుంచి వచ్చిన వినతుల మేరకు వీలైనంత ఎక్కువ మంది పోటీ పరీక్షలు రాసేందుకు వీలుగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రభుత్వం పేర్కొంది ఖాళీల భర్తీ ప్రకటన సందర్భంగా ముఖ్యమంత్రి కేసీఆర్ శాసనసభలో మాట్లాడుతూ కొత్త నియామకాలకు గరిష్ట వయోపరిమితిని పదేళ్ల పాటు పెంచుతున్నట్లు తెలిపిన విషయం విదితమే అండ్ అండ్ మనకి ఇక్కడ వయో పరిమితి పెంచారు కాబట్టి మంది నిరుద్యోగులకి అయితే ఇది ఉపయోగపడుతుంది కాబట్టి మీరు త్వరలో పడబోయే నోటిఫికేషన్ కోసం అయితే ప్రిపరేషన్ అయితే కొనసాగించండి అండ్ మా యూట్యూబ్ ఛానల్ అయితే మీరు డెఫినెట్గా అయితే డైలీ వాచ్ అయితే ట్రై చేయండి అండ్ ఈ ఇన్ఫర్మేషన్ కనుక మీకు నచ్చితే ఖచ్చితంగా వీడియోనైతే లైక్ చేయండి తప్పకుండా మీ ఫ్రెండ్స్ అందరూ కూడా షేర్ చేయండి అంతే థ్యాంక్ యూ సో మచ్